సుబ్బమ్మ బయట పిలుస్తున్నారు వెళ్ళు. ఏ అసలు ఏం చేస్తున్నా నీకు అర్థమవుతుందా? పిండి కలుపుతున్నాను, కనపడటం లేదా చందు? జోకులు వేసి పీక కోస్తా, ఎందుకే నాన్న ముందు ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? సారీ చందు. ఓకే, మీ ఫ్యామిలీకి సర్వ్ చేసి చేసి చేతులు నొప్పుడుతున్నాయి. చేతులు నొప్పుడుతున్నాయా బుజ్జీ? కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? సరేరా. అది కాదురా, నాన్న ముందు అలా చేయకూడదురా నాన్న, తప్పురా. ఇంకెప్పుడు అలా చేయకే. గుడ్ గర్ల్. నేనేమి నువ్వు అనుకున్నంత గుడ్ గర్ల్ కాదు చందు. కొంచెం ఇది పట్టుకో. ఏంటి లక్సో ప్యాంట్ లాగా ఏం చేస్తున్నావే? ఎందుకు రాసుకుంటున్నావే? అర్థం కాలేదా? ఏం చేయబోతున్నా చెప్పవే. మావయ్య గారు. ఏమైందమ్మా? చూడండి మావయ్య, కిచెన్ లో పని చేసుకుంటుంటే వచ్చి వంటింట్లో వంట చేయకూడదు, రొమాన్స్ చేయాలని ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పిండి రాసేసాడు. నేనే చేయలే నాన్న, నేనే చేయలే, నేనే చేయలే. చందు, ప్రేమలో తప్పు చేయొచ్చు గాని సాక్ష్యంతో చేయకూడదురా. బామర్ది పత్తులు గారిని ఇంకో వారంలో ముహూర్తం చూడవచ్చు. అలాగే అలాగే. వన్ వీక్ టూ లేట్. మామో, ఇప్పుడు మహాలక్ష్మి. నేను మహాలక్ష్మినా? ఏంటో నీ కళ్ళకు నేను ఎలాగ మహాలక్ష్మి లాగా యాక్ట్ చేయ. అలాగే యాక్ట్ చేస్తాను గాని ఏం చేస్తావు? రేప్ చేస్తా. రేప్? నా 50 ఏళ్ళ బ్రహ్మచారి జీవితంలో ఒక్క అమ్మాయి కూడా నన్ను రేప్ చేస్తాను లేదా? అలాగే యాక్ట్ చేస్తా. రెడీ? నేను రెడీ. నన్ను రేప్ చేయరా. నా దగ్గర కాపాడండి. మామూ, నేను ఇంకేం చేయాల? ఏంట్రా ఇంక అక్కడే ఉన్నావు? ఇంత కాపిస్తే అదే నేను రేపు చేస్తున్నాను. ఓ పని చెయ్యి, మీ నాన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేసి. ఏంటి చెప్పేది? అది ఊ అంటే మామిగారు మామిగారు అని పిలవటం, ఆయన వచ్చి పెళ్లి డేట్ ముందు జరపటం, నువ్వేమి సంకలు కొత్తుకుని పదులు ఫోన్ చేయటం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? ఇప్పటికైనా నా ముందుకు వస్తే. వస్తే ఏమిటి? వచ్చేసింది. రెచ్చిపో. పో ఇరది. పో లక్ష్మి. చంచి నచ్చి. ఈ విషయం మా నాన్న దగ్గర చెప్పద్దా? ప్లీజ్, నా బంగారం కదా. ప్లీజ్ అమ్మా, నా బుజ్జి కదా. ప్లీజ్, మా నాన్న దగ్గర చెప్పద్దమ్మా. ప్లీజ్ ప్లీజ్, బంగారం ఒప్పుకోరా, చెప్పద్దా? మావయ్య గారు పిలిచేసిందిరా బాబు. ఏంట్రా సౌండ్ రావట్లేదు, సైలెంట్ అయిపోయా? ఈ సుమం కృష్ణ అని తలుచుకో ధైర్యం వస్తుంది. సరబ సరబ అసరబ సరబ 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 అసరబ సరబ. నమస్కారం బావగారే. సింహం కృష్ణారావు గారు. చెప్పండి బావగారే. మందు తాగుతున్నట్టున్నారు. ఎలా నువ్వు తాగావా? మనం బావిలో టేస్ట్ చేసాం అంతే. అదేంటో బావగారు, ఈ బావిలో మంచినీళ్ళ బదులు మందు ఊరుతున్నట్టుండే. టైట్ మట్టెక్కుతుండే. ఈ మందు బావి మన కొట్టుగానే అటువంటి మంచినీళ్ళ బావి తోకుందాం. పద ఎక్కడ ఇక్కడ ఇక్కడ పట్టుకోమా, విడిపోతున్నారు, పట్టుకో. అదేంటమ్మా నువ్వు తీసుకొచ్చావు? మన పొలాలు చూసినట్టు ఉంటుంది కదా అని. అయినా ముందు ముందు చూసుకోవాల్సింది నేనే కదా. మామూ, ఈరోజు ఏం ప్లాన్ వేసిందో? నువ్వు చిన్నపిల్లాడిదిరా, నేనున్నా కదా. ఈరోజు ఏం వంట చేసి